ఎన్నికల్లో ఈవీఎంల రద్దు దేశానికి మంచిది కాదు, భారత ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ జీవీజీ కృష్ణమూర్తి అన్నారు. మన దేశంలో ఈవీఎంలు ట్యాపరింగ్ సాధ్యపడదన్నారు. గతంలో ఈవీఎంల ద్వారా గెలిచిన రాజకీయ పార్టీలు ప్రస్తుతం ఎందుకు వ్యతిరేకిస్తున్నాయని ప్రశ్నించారు. రాజకీయ పక్షాలు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. ప్రజాస్వామ్యం బతకాలంటే ఓటర్లంతా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ప్రభుత్వాలు వ్యాపార వర్గాలను అడ్డి విరుస్తున్నాయని వైసీపీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. నగరంలోని 25వ డివిజన్లో ఆయన రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వ్యవసాయ విస్తరణాధికారిగా విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ అనంతరం విశ్రాంతి ఉద్యోగిని బాపట్ల పట్టణం 8వ వార్డులో ఉంటున్న మృత్యుంజయమ్మ గుండుపేటుతో మరణించారు. ఆమె మృతదేహానికి వేగేసిన ఫౌండేషన్ చైర్మన్ బాపట్ల నియోజకవర్గ టీడీపీ నాయకులు వేగేసిన నరేంద్రవర్మ నివాళులర్పించారు. బాపట్ల పట్టణం ఎన్జీఓ హోంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సతీమణి రమాభాయి అంబేద్కర్ 121వ జయంతి సభ నిర్వహించారు. సభలో వేగేసిన ఫౌండేషన్ చైర్మన్ టీడీపీ నాయకులు వేగేసిన నరేంద్రవర్మ పాల్గొన్నారు. నర్రావారిపాలెం రోడ్డును ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ ప్రారంభించారు. కర్లపాలెం మండలం ఎట్రావారిపాలెం నుండి గుడిపూడి వరకు కోటి రూపాయలు నిర్మించనున్న బీటీ రోడ్ పనులను ప్రారంభించారు. బాపట్ల పట్టణం సూర్యరంగ రోడ్డులో అల్లూరు సీతారామరాజు విగ్రహ నిర్మాణానికి టీడీపీ నాయకులు వేగేసిన ఫౌండేషన్ నరేంద్రవర్మ శంకుస్థాపన చేశారు. పీవీపాలెం గౌడపాలెంలో ఎస్టీఎఫ్ ఎంపీ నిధులు 15 లక్షలు, గ్రామ ప్రజల సహకారంతో నిర్మించిన రామాలయంలో ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ పూజలు చేశారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వలన విచక్షణా శక్తిని కోల్పోతారని బాపట్ల మోటారు వాహన తనిఖీ అధికారి రామచంద్రారావు చెప్పారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా స్కూల్ బస్ డ్రైవర్లకు అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. బాపట్ల పట్టణం వివేకానంద కాలనీలో 2 కోట్లతో నిర్మించిన అంతర్గత రోడ్లను ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ ప్రారంభించారు.